అందరికి మేలు చేస్తున్నాడు. అన్ని పథకాలు ఆయన ఇస్తానన్నా అన్ని ఇస్తున్నారు, ఇవ్వని హామీ ఇవ్వని కూడా మళ్ళీ చేస్తున్నాడు. చాలా వరకు లాస్ట్ 5 ఇయర్స్ వేరే 90% బెటర్ పథకాలు. అమ్మఒడి పథకం బాగా నచ్చింది. ఇంగ్లీష్ పిల్లలకి, పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం, అట్లాగే ఇది చేనేత కార్మికులకు కానీ, పల్లెకారులకు కానీ, మళ్ళీ పళ్ళ వ్యాపారస్తులకు అందరికీ చేస్తానంటున్నాడుగా. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. పింఛన్లు, పింఛన్లు చాలామందికి ఆ ప్రభుత్వంలో ఇవ్వను వాళ్ళందరూ పింఛన్లు చాలామందికి. వాళ్ళు ఏంటంటే వాళ్ళని చూసుకునే పింఛన్లు ఇచ్చుకున్నారు. ఇప్పుడు అవన్నీ లేకోకుండా పింఛన్లు పోలేదు. తీసేస్తున్నారంటే మరి ట్యాక్సీలు కట్టే వాళ్ళకి తీసేరేంటి? ట్యాక్సీలు లక్షలు సంపాదించుకొని ట్యాక్సీలు కడుతున్నారు, వాళ్ళు తీసేరండి. తీసేస్తారు కదా, లేనివాడికి ఇస్తున్నాడు. ఏం మాట్లాడేది? ట్యాక్సీలు కట్టే వాళ్ళు తీసేస్తున్నారు, తీసేరా? వచ్చి 9 మాసాలు అవుతుంది. 9 మాసాల్లో నవరత్నాలే కాకుండా చెప్పనటువంటి కూడా చాలా పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తాడనేటువంటిది నమ్మకం ఉంది. 100కి 100% చెప్పని కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ 9 మాసాల్లో. రాబో కాలంలో ఈ 5 కోట్ల మంది ఆంధ్రులకి ఇంకా మేలు జరుగుద్దని మేము అనుకుంటున్నాం. అమ్మఒడి లేకపోతే రైతు భరోసా, అట్లాగే పోయిన 5 ఏళ్లలో ఇవ్వనటువంటి పెన్షన్లు కూడా దరిదాపుగా రెట్టింపైనటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన చాలా బాగుంది. ఈ వికేంద్రీకరణ అనేది కూడా మంచిది. అవి అమరావతి అనేది అప్పటి ముఖ్యమంత్రి గారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిందండి. అది అంతేగాని అదేం కాదు. కాకపోతే ఏంటంటే వికేంద్రీకరణ వల్ల ఏంటంటే అన్ని ప్రాంతాలకు అభివృద్ధి అనేది జరుగుద్ది. ఇండస్ట్రియల్ అనేది పరిశ్రమలు అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా బాగానే ఉన్నాయండి అమ్మఒడి. విద్యా వ్యవస్థలో అమ్మఒడి అనేది ఎక్సలెంట్ ప్రాజెక్ట్. అది లాస్ట్ 5 ఇయర్స్తో పోల్చుకుంటే చాలా వరకు మెరుగైన సేవలు చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. అది పేదల కోసమే చేస్తున్నాడండి అతను, అది మాత్రం నిజం. సక్రమంగా జరిగితే అండి, జరగక ఎవరో గెట్టనోళ్ళు, వేరే పార్టీ వాళ్ళు మాకు అయ్యి అందట్లేదు, ఏ అందట్లేదు దుష్ప్రచారాలు చేస్తారు, అంతకు తప్ప ఏమీ లేదు. చాలా కరెక్ట్గా జరుగుతున్నాయండి. అసలు 1 ఇయర్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కాంచి 7-8 నెలల్లో వస్తున్నా చాలా బాగుంది. వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు గట్టిగా ఇలాంటి రూమర్ చేస్తున్నారు అంతే. బాగుందన్న, చాలా బాగుంది పరిపాలన. లాస్ట్ పరిపాలన అంటే ఏం జరిగిందన్న, చిన్న సన్నగారు రైతులకి ఏం జరగలేదు. పేదలందరూ నిరుపేదలు ఏమైంది, ఎవరు కాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడే కొద్దిగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం మేము. బాగుంది ఇప్పుడు పరిపాలన అయితే జగన్ గారిది. అది చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అమ్మఒడి పథకాలు, రైతు భరోసా, ఇవన్నీ చాలా బాగున్నాయి. అన్ని నచ్చిన పథకాలు అంటే రైతు భరోసా బాగుందన్న, అమ్మఒడి బాగుంది. ఇప్పుడు ఆటో వాళ్ళకి కానీ, ఇప్పుడు కార్ డ్రైవర్లకు కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు కదా. చాలా బాగుందన్న, అమ్మఒడి కానీ, కార్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ చాలా బాగుంది. చదువుకున్న స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు, అమ్మఒడి పథకం పెట్టాడు, చాలా బాగుంది. గత ప్రభుత్వంలో అంతా దోపిడీ జరిగింది, వాళ్ళే దోచుకున్నారు తప్ప వేరే వాళ్ళకి ఏం పెట్టలేదు. నచ్చిన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఏది ఆగలేదు, చాలా బాగుంది. జరగ ఇప్పుడే వచ్చింది, వచ్చిన వెంటనే చేయాలంటే ఎవరికి చేయలేరు కదా. చంద్రబాబు నాయుడు చేశాడు, సింగపూర్ అన్నాడు. ఏం చేశాడు? సింగపూర్ సిటీ కడతా అన్నాడు, ఏదేదో అన్నాడు, అబద్ధాలు చెప్పాడు, అందరిని మోసం చేశాడు. ఏం చేయాల? బాగుందండి, చాలా సూపర్గా ఉంది. అలాంటి అందరూ అమ్మఒడి ఒకటి పెట్టాడు కదా, అమ్మఒడి నిన్న ఒకటి పెట్టాడు కదా, మన జగన్ అన్న దేవి వసతి దీవినది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.